హాయ్, హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంకా వీడియో విషయానికి వచ్చినట్లయితే ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎండింగ్ వరకు చూడండి. ఎండింగ్ వరకు చూసిన తర్వాత మీకేమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇంకా ఈ వీడియో ఏంటంటే, మా నాన్నకి చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చి ఆపరేషన్ అయితే చేయించుకున్నాడు. ఒక చిన్న ఆపరేషన్ అయితే చేయించుకున్నాడు. సో ఇప్పుడైతే ఏ ప్రాబ్లం లేదు. నాన్న మా నాన్న అయితే ఓకే. సో ఆపరేషన్ అయిన కొన్ని రోజుల తర్వాత మా చుట్టాలందరం కూడా మా నాన్నని పరామర్శించడానికి అనేసి, అంటే మా నాన్నని చూడడానికి పరామర్శించడానికి అనేసి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే అందరం అనుకొని ఒకరోజు అనుకొని వెళ్ళాము. సో అలా వెళ్ళిన తర్వాత అందరం కలుస్తున్నాం కదా అనేసి తలా ఇంత డబ్బులు తీసి ఇక్కడ ఒక యాటను అయితే తీసుకున్నాము. యాటను తీసుకున్న తర్వాత మా బంజారా వాళ్ళ దాంట్లో ఎట్లుంటుందంటే, యాట కోసిన కోడి కోసిన సొలై అయితే కంపల్సరిగా వండుకుంటాం మేమైతే. అందుకోసం అనేసి చింతపండు గుజ్జులో కొద్దిగా బ్లడ్ అయితే తీసుకున్నారు యాట కోసేటప్పుడు. అండ్ ఇక్కడ మటన్ కటింగ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ మా వదిన కట్టెల పొయ్యి అంటిస్తుంది. సో చుట్టాలతో మొత్తం హడావిడి హడావిడి ఉంది. సందడి సందడిగా ఉంది కొద్దిగా. అండ్ చాలామంది గ్యాదర్ అవుతున్నాం కాబట్టి కొద్దిగా గిన్నెలు అవన్నీ పెద్ద పెద్ద గిన్నెలు అవన్నీ కూడా మా అమ్మ వాళ్ళందరూ కూడా తీస్తున్నారు. ఇక్కడ వచ్చేసి మా వదిన వాళ్ళ నాన్న. ఆ యాట కోసినాం కదా, యాట చెవులు ఉంటాయి కదా, ఆ చెవులు కాల్చుకుంటున్నాడు. ఆ చెవుల్ని కాల్చి తింటారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అమ్మ మా వదిన అయితే జొన్న రొట్టెలు చేయడం అయితే స్టార్ట్ చేశారు. సొలై మీద, అంటే మటన్ సొలై వండుతున్నారు కదా, సొలై మీద జొన్న రొట్టెలు కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది. అండ్ ఇక్కడ బగారా రైస్, బగారా రైస్ అండిల్లు రొట్టెలు అవుతున్నాయి. అండ్ మటన్ సొలై అయితే ఉడుకుతుంది ఇక్కడ. మటన్ సొలై ఇక్కడ ప్రిపరేషన్ లో ఉంది ప్రెసెంట్. ఇది మటన్ సొలై. సో వంట ప్రోగ్రామ్ అయితే మటన్ సొలై ఉడుకుతుంది, జొన్న రొట్టెలు అవుతున్నాయి, అండ్ బగారా రైస్ అయిపోయింది. మటన్ కటింగ్ ప్రాసెస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో మటన్ సొలై అయితే కంప్లీట్గా అయిపోయింది. సో టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మటన్ సొలై కాంబినేషన్ జొన్న రొట్టెలు అయితే అసలు టేస్ట్ అయితే ఇంకా అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మీలో ఎవరైనా చికెన్ సొలై కానీ మటన్, అంటే మా బంజారా వాళ్ళు కాకుండా మీలో ఎవరైనా వీడియో చూస్తున్నట్లయితే కనుక చికెన్ సలై మటన్ సలై మీకే ఎలా అనిపించింది, ఎప్పుడైనా తిన్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో వంటలు అయితే, అంటే మటన్ కర్రీ అయితే అవుతుంది. సో ఇక్కడ మా నాన్న, మా మావయ్య అండ్ మా వదిన వాళ్ళ నాన్న, ఆ మావయ్య, మా పెద్దత్తయ్య కొడుకు, మా బావ అందరు కలిసి కూడా చిన్న మందు పార్టీ. అండ్ మా వదిన వాళ్ళ తమ్ముళ్ళు, ఇద్దరు తమ్ముళ్ళు, మా వదిన వాళ్ళ అక్క, బావ. సో ఆల్మోస్ట్ ఫ్యామిలీ మొత్తం కూడా గ్యాదర్ అయిపోయాము ఇక్కడ. అండ్ మా అత్తయ్య మాయ వాళ్ళు కూడా వచ్చేసారు. ఇక అందరం కలిసాము. ముచ్చట్లు అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇంకో మా వారు కూడా ఎంటర్ అయిపోయారు ఇక. సో అందరు కలిసిన తర్వాత ఒక అందరు మళ్ళీ తల పెగ్గేసిన తర్వాత మాటలు ఎలా ఉంటాయి ఇక. సో ఆ మాటలన్నీ అయిపోయే వరకు ఇగో చూడండి ఏ టైం అయిందో, నైట్ అయిపోయింది. సో ఇంకా డిన్నర్ అందరం కలిసి కూడా ఇగో ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ అన్ని కబుర్లు చెప్పుకుంటూ అందరం కలిసి కూడా ఇక్కడ తింటున్నాము. ఫస్ట్ జొన్న రొట్టె అండ్ మటన్ సొలై. సో అందరం కలిసి కూడా తింటున్నాము ఇక్కడ. సో వీడియో తీసి కూడా చాలా రోజులు అవుతుంది. చాలా రోజుల నుంచి వీడియో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ లేట్ అయిపోతుంది. సో మా బంజారా వాళ్ళ దాంట్లో ఎట్లుంటుందంటే ఇగో ఇలా ఉంటుంది. ఎవరికైనా ఏమైనా అయినా, అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా కూడా, లేకపోతే ఎవరైనా చనిపోయినా అలా ఉన్నా కూడా అందరం గ్యాదర్ అయ్యి మనిషికి ఇంత డబ్బులు వేసుకొని యాట కోసి వాళ్ళకి మంచిగా ఫ్యామిలీ అందరితో కాస్త టైం స్పెండ్ చేసి వాళ్ళకి తినిపించి మేము కూడా మంచిగా తినేసి వెళ్తామన్నట్టు. సో మీ సైడ్ ఎలా ఉంటుంది ఏంటిది అనేది తెలిస్తే అండ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆ రోజు అయితే చాలామంది, అంటే దాదాపుగా ఆల్మోస్ట్ అందరం కలిసాం కూడా. అంతా మా ఫ్యామిలీ మెంబర్సే, అందరు చుట్టాలు మా బంధువులే కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది. సో తిన్న తర్వాత మా ఇద్దరు అత్తమ్మలు,
మా ట్రెడిషనల్ డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. సో వీళ్ళలాగా ట్రై చేద్దామని చాలాసేపు చూసి 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 ట్రై చేశాను, కానీ ఏమో రావట్లేదు అస్సలే నాకు. సో మా అత్తమ్మలు ఇద్దరైతే అసలు మస్తు జోస్గా ఎంత డ్యాన్స్ చేసిళ్ళంటే ఎప్పుడో చేసిళ్ళంటే ఆ స్టెప్స్ కానీ ఆ డ్యాన్స్ కానీ టోటల్ మొత్తం వేరే ఉంది. సో దాదాపుగా ట్రై చేశాను నేను కూడా మా అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుందామని. ఇక మీరే చెప్పాలి వచ్చిందో రాలేదో అనేది. ఏదో కొద్ది కొద్దిగా అలా ట్రై చేశాను, కానీ అసలు మా అత్తయ్యలు ఇద్దరికీ ఆ రోజు అసలు హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. ఆ రోజు మా పెద్ద అత్తయ్య అయితే ఇక అడ్డే మొత్తం మంచిగా నాట్ వేసి వేసి వచ్చి కూడా మళ్ళీ ఒక 1 అవర్ వరకు డ్యాన్స్ చేసిళ్ళు. తర్వాత ఇక మధ్యలో మా నాన్న నుంచేసి ఇక అందరం కలిసి కూడా డ్యాన్స్ వేస్తున్నాం చూడండి. అంటే మా నాన్నకు ఆపరేషన్ అయ్యి చాలా రోజులు అయింది, సో ఇప్పుడైతే అంతా ఓకే నార్మల్గానే ఉన్నాడు. సో అందుకని మా నాన్న కూడా మస్తు ఎంజాయ్ చేసిండు మాతో. సో అందరం కలిసి కూడా మంచిగా బాక్సులు అవి సౌండ్ బాక్సులు అవి పెట్టుకొని అందరం కలిసి ఆడుతూ పాడుతూ సింపుల్గా డ్యాన్స్ చేసుకుంటూ హ్యాపీగా చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం. ఇక్కడేమో మా ఇద్దరు బావలు అండ్ మా నాన్న. మా బంజారా దాంట్లో ఎట్లుంటుందంటే అసలు ఏ చిన్న ఫంక్షన్ అయినా ఏమైనా కూడా సౌండ్ బాక్సులు పెట్టుకొని కాసేపు ఎగిరితేనే మాకు సంతోషం అనిపిస్తుంది, తృప్తి అనిపిస్తుంది. సో అలా ఉంటుంది మాతో. ఇదండి వీడియో.